పట్టించుకోవడం అంత ఈజీ కాదు అంటున్నాడు మన రవి. మరి అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ స్టీ. బంతి చామంతి రెండు కళ్ళు సరిపోట. ఏం మృదుల, ఏమండి ఏమండి మృదుల, వద్దులండి ఆగు, ఏమండి వద్దులండి చెయ్. నిజం చెప్పనా? చెప్పు. మీరు నాకు దొరకడం నా అదృష్టం అండి. మరి కాదా, ఆదర్శ భర్తను దొరికితే అదృష్టంగా ఫీల్ అవడంలో తప్పే ఉంది. చూడు, ఒకసారి కాదు వరుసగా 3 సార్లు ఆదర్శ భర్త అనే అవార్డు తీసుకున్నాను. ఒక డౌట్ అండి. ఏంటి? ఎందుకు వరుసగా 3 సార్లు మీకే ఆదర్శ భర్త అవార్డు ఇచ్చారు? నేను నిన్ను అర్థం చేసుకున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. మనిద్దరం ఒకరిని ఒకరిని ఇంతగా అర్థం చేసుకున్నాక ఆదర్శ భర్తని కాకపోతే ఇంకేమవుతాను? ఓ క్యూట్ బ్లాక్ బాయ్. థ్యాంక్ యూ మృదుల, థ్యాంక్ యూ మృదుల. నువ్వు ఆదర్శంగా వెళ్ళి ఈ ఆదర్శవంతమైన భర్త కోసం ఓ ఆదర్శవంతమైన కాఫీ తీసుకుని రా. నా హ్యాట్రిక్ భర్త మీరు. అదే ఆదర్శ భర్త మీరు. నాకు అనుమానం అనే పదం ఉంటే ఇరిటేషన్ అండి మేడం గారు. భార్యల్ని అనుమానించే భర్తలుంటే ఇంకా ఇరిటేషన్. అందుకే నేను అంటాను, అనుమానించే భర్త కన్నా అభిమానించే కుక్కనయం అంటాను. సరే, ఈ రోజు పేపర్ లో కసాయి భర్తలు ఎంతమంది ఉన్నారో చూద్దాం. హలో హలో హలో, జస్ట్ ఏ మినిట్. ఎవరు మీరు? మీ భార్య పేరేంటి? మృదుల. మృదుల ఫ్రెండ్ ని? నేను ఆ మృదులకి హస్బెండ్ ని. అవునా? నైస్ మీటింగ్ యూ, దిస్ ఇస్ రాజేష్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? తమన్. ఏయ్ మృదుల, మృదుల డార్లింగ్. ఒక్క నిమిషం కూడా నన్ను వదిలేసి ఉండలేరు తెలుసా. తమన్. మృదుల. తమన్. యా మృదుల. అసలు నన్ను వదిలే ఇన్ని రోజులు ఎందుకున్నావరా? ఇప్పుడు నేను గుర్తొచ్చానా నీకు? మాట్లాడాల్సింది నేనే. పెళ్ళాక ఎంత మారిపోయా తెలుసా? నేనా? అవును బ్రదర్. అయ్యా, ప్రతి బర్త్డే ఫస్ట్ విషెస్ ఇదే చెప్పేది. అలాంటిది పెళ్ళాక నన్ను మర్చిపోయింది బ్రదర్. సారీ 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 రా ప్లీజ్. విషెస్ పక్కన పెట్టు, నీకు ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారా? అవునా? హలో, ఇక్కడ మీ ఆయన ఉన్నాడు, ఏమని అనుకుంటాడు? ఓ పిచ్చి తమన్, ఆయన అందరు ఆయనలంటే ఆయన కాదు మా ఆయన. ఇప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు, నేను ఆయనను అర్థం చేసుకున్నా. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు అనుమానం ఎందుకుంటా చెప్పు. అవునా బ్రదర్? ఎస్ ఎస్ ఎస్. యు ఆర్ సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఆదర్శ భర్త కదా, అనుమానం రాకూడదు. అవార్డ్ కొండరి పప్ప. లేట్ అయినా అనుమానం రాకూడదు. మృదుల, నువ్వు అప్పటిలాగానే ఉన్నావే, సేమ్ అటిట్యూడ్. నువ్వు కూడా అంతే. మృదుల నేను వెళ్ళొస్తా. ఏ తమన్, జస్ట్ ఎ మినిట్. ఏం గిఫ్ట్ ఇచ్చింది? ఏ సిగ్గుపడుతున్నావు చెప్పు. దాన్ని అడుగు. మృదుల నేను వెళ్ళొస్తా. బాయ్ బాయ్. ఏ మృదుల, ఏం గిఫ్ట్ ఇచ్చావే? చెప్తే అది సర్ప్రైజ్ గిఫ్ట్ ఎలా అవుతుంది? చెప్పలేను గిఫ్ట్లు ఇవ్వక, చెప్పుకున్న గిఫ్ట్లు ఇవ్వు. సరే గాని తమను చాలా సరదాగా ఉన్నారు కదా. వాడు చిన్నప్పటి నుంచి చాలా రొమాంటిక్. బాబు గారు అనుకుంటాం గాని ఆదర్శ భర్తగా ఉండడం కొంచెం కష్టమే. బాగా ఏమండి, ఈరోజు తమను వస్తానాడు? వచ్చాడా? వస్తానన్నాడా? వస్తానంటే వస్తాడు. అరే తమన్ దొంగ. మృదుల, సరదాగా మాట్లాడికి బయట పిశాచులు వింటారు. బయట వాళ్ళ గురించా లేకపోతే నువ్వు అనుమానం పడుతున్నావు? పిచ్చిదానా, నేను నిన్ను అర్థం చేసుకున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. మనిద్దరం ఒకరినొకరిని ఇంతగా అర్థం చేసుకుంటే ఇంకా అనుమానం ఎక్కడుంటుంది బ్రదర్? ప్రపంచంలో చూసిన 2 అద్భుతాలు ఏంటో తెలుసా? ఒకటి, కల్మషం లేని నాగబాబు గారు నవ్వు, అనుమానం లేని నువ్వు. మృదుల, యు ఆర్ వెరీ లక్కీ. ఈ శుభ సందర్భంలో నేను నీకు పాటిస్తాను. బయటికి వెళ్దాం. నేను వస్తాను. ఏంటి బ్రదర్, మీకు ఏమైనా అనుమానం ఉందా? బ్రదర్ ఏం మాట్లాడుతున్నావు? నేను తనను అర్థం చేసుకున్నాను, తను నన్ను అర్థం చేసుకుంది. మేమిద్దరం ఒకరినొకరిని బాగా అర్థం చేసుకున్నాం. జంప్ అయిపోయారంటే టైం అయిపోతుంది, లంచ్ టైం అయిపోతుంది, డిన్నర్ టైం అయిపోతుంది. పోయిన వాళ్ళు ఇంకా రాలేదేంటబ్బా? నువ్వు పట్టుకోలేవురా. బృందుల నువ్వు ఆగవే, నువ్వు నిన్ను ఒక్క నిమిషం ఆగు.
ఏమండి ఈ తమన్ గారు ఏం చేశాడో తెలుసా? వద్దు వద్దు ప్లీజ్ చెప్తా. వద్దు చెప్పేస్తున్నా. వద్దు. మీరు చెబితే చెప్పండి, ఊరుకుంటా ఊరుకోండి, అంతేగాని కన్ఫ్యూజన్ తో నా నరాలన్నీ తోడేకండి. ఏం చేశాడో చెప్పు. ఈ తమన్ గారు నన్ను నిన్ను నన్ను నిన్ను నన్ను మానుస్తావా నా కొంప తీస్తావా చెప్పలే. వర్షంలో నిలబెట్టి ఐస్ క్రీమ్ తినిపించాడండి. ఒసే ఈరోజు వర్షం రాలేదు కదా, అందుకే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి. ఇంటికి తీసుకెళ్లి? ఇంటికి తీసుకెళ్లి చెప్పు. చివరి కింద నిలిచేబెట్టి ఐస్ క్రీమ్ తినిపించాడు. అలాగా నీకు బుద్ధిదా? అసలు నీ నోట్లో మాట ఆగదానే భయ్య ఏమన్నా వింటే అనుమానపడతాడే. ఏ బ్రదర్ ఏం మాట్లాడుతున్నావు? నేను తనను అర్థం చేసుకున్నా, తను నన్ను అర్థం చేసుకుంది, మేమిద్దరం ఒకరినొకరిని బాగా అర్థం చేసుకుంటే ఇంకా అనుమానం ఎక్కడుంటుంది బ్రదర్? సత్యం. ఏ మృదుల ఏంటి తుమ్ముతున్నావేంటి? అంటే వర్షంలో తడిచా కదండి, కొంచెం జలుబు వచ్చిందండి. జలుబు అని చెప్పవే ఇట్లా అండి. ఆదర్శ భర్తగా ఉండడం చాలా కష్టం. మృదులా ఎవరికైనా జలుబు పడితే ఆవిరి పడతారే బాడీ మొత్తానికి కాదు. నీకు అనుమానం ఉందా? ఎవరికైతే బంద నా అనుమానం ఏంటి గొప్పగా? బాబు గారు ఆదర్శ భర్తగా ఉండడం చాలా కష్టంగా ఉంది. చాలా కష్టం. నీకు జలుబు పట్టింది, రెస్ట్ తీసుకుందాబా బెడ్రూమ్ లో. జలుబు పడితే రెస్ట్ తీసుకోవడం ఏంటి? డోర్ వేస్తున్నారు కొంప తీసి. ఏ తమన్ 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 తలుపుతే తమన్ తలుపుతే తలుపుతే తమన్ బ్రదర్ మీకు ఏమైనా అనుమానం ఉందా? రెస్ట్ తీసుకుంటే తలుపు ఎందుకు వేసుకోవడం? చూడు, దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు, అది నిన్ను అర్థం చేసుకున్నది, మధ్య నీ అనుమానం ఏంటి? అవును కదా, నువ్వు తలుపేస్తావు, నువ్వు తలుపేస్తావు. అమ్మో మాటలు వినబడటం లేదు, సైలెంట్ గా ఉంది. సైలెంట్ ఇంత వైలెంట్ గా ఉంటే అమ్మో ఏంటి బ్రదర్? ఇది ఏం చేస్తున్నావు బ్రదర్? ఆదర్శ భర్త అని చెప్పి అనుమానం పడుతున్నావేంటి? అరే నీకు అనుమానం ఉంటే నేను ఇంటికి రాకపోతున్నాను కదా. మృదులా మృదులా ఏమైనా కూడా నీ ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి? ఎందుకు? అరే ఆదర్శ భర్త అని చెప్పి అనుమాన పనులు చేస్తారేంటి మేము ఆయన? ఏమండి మీరు అనుమానం పడ్డారా? ఇన్ని రోజులు అర్థం చేసుకున్నాను అంత వట్టిదేనా? చీ మీరు కూడా అందరు మగాళ్ళ లాంటి మగాళ్ళేనా? యువర్ చీటర్ 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 చీటర్. మృదులా కొడుతున్నాడు నువ్వు దాన్ని కదలటి నన్ను కూడా కొడతారు రా. నాగబాబు సార్ ఆదర్శ భర్త. ముందు అప్పారావు జీవన జట్ట అద్భుతంగా ఉంది. నిజంగా ఒక ఆదర్శాన్ని లేకపోతే ఒక ఒక ఆశయాన్ని పెట్టుకుని ఫైట్ చేయాలని చాలా కష్టం. ఎక్కడో ఒకసారి కాంప్రమైజ్ అయిపోతాం, వెరీ డిఫికల్ట్. అలా నిలబడి ఫైట్ చేయ వాళ్ళు నాయకులు అవుతారు, లేని వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ అవుతారు. సో అప్పారావు బతుకు బస్ స్టాండింగ్ అయింది అతని ఊహల్లో. ఏమో ఏమైనా అయి ఉండొచ్చు. గుడ్ బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. రోజా గారు, సో రచ్చ రవి లాంటి ఫ్రెండ్స్ ఉంటే ఏమో కూడా ఆదర్శమౌడిగా ఉండలేడు. ఏం జరగకపోయినా కూడా ఏదో జరిగిపోయినంత ఎఫెక్ట్ వీళ్ళిద్దరు ఇస్తుంటే చాలా ఓపిక్ గా చాలా భరించారు అప్పారావు గారు. చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ డిప్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. వెయ్య వెయ్య వెయ్యి వెయ్యి ఆ సౌండ్ కి. I love you.